సుబ్బిరామ రెడ్డి గారు రాజకీయాల్లో ఎంత చురుగ్గా పనిచేశారో మనందరికీ బాగా తెలుసుందే. అయితే సంస్కృతం పట్ల అలాగే కళల పట్ల కళాకారుల పట్ల వారికి ఒక మక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువేనని చెప్పాలి. అందుకే ఈ రోజు బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో అద్భుతంగా అమోఘంగా ఒకవైపు మెగా స్టార్ అభిమానులు మరొక వైపు అల్లు అర్జున్ అభిమానులు మీ కోలాహలం ఎలా ఉందంటే సముద్రంలో ఉండే కెరటాలు కూడా భయపడిపోతున్నాయి మొత్తాన్ని చూసి. ఏది ఏవైనా మన విశాఖపట్నం నా విశాఖపట్నం దాదాపు 30 సంవత్సరాల నుండి మీ గుండెలు ప్రేమ సంపాదించిన ఆ విశాఖపట్నంలో అద్భుతంగా అమోఘంగా ఈరోజు మన అల్లు అరవింద్ ఇంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బహుశా ఈ యొక్క నేల ఒక పవిత్రమైంది. మీకు తెలిసిన విషయమే, దాదాపు 30 సంవత్సరాల నుండి మహాశివరాత్రి నాడు నేను ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయించి మీ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాం. అదే ప్రదేశంలో ఈరోజు సరైనోడు మన అల్లు అర్జున్ సినిమా ఆడియో ఓపెనింగ్ అంటే ఇక ఆ సినిమాకి తిరుగు లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, దేంట్లో సినిమా నిర్మాతగా ఉన్నా, అల్లు అరవింద్ ఏదో ఒక మ్యాజిక్ చేశాడు. నేను అల్లు అరవింద్ని ఎప్పుడు అభిమానంగా పొగుడుతూ ఉంటా. ఒక ఆర్గనైజర్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్కిల్ అద్భుతం ఎవరంటే అల్లు అరవింద్ అని చెప్పాలన్నమాట. దాదాపు 30 సంవత్సరాల క్రితమే చెప్పేవాడిని, ఏమయ్యా నువ్వు ఇంత తెలివి గలవాడివి, అప్పుడప్పుడు మాకు నువ్వే సలహా ఇవ్వాలని ఎప్పుడు కోరేవాడిని. ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాడు అంటే అల్లు అర్జున్ ఎంత అద్భుతమైనటువంటి యాక్టరో, అదృష్టవంతుడు అటువంటి ఫాదర్కి అల్లు అర్జున్ అరవింద్ ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే బన్నీ అల్లు అర్జున్ కసి కసిగా జీవితంలో నటుడు అయ్యాడు. కసి ఎలా, చిన్నప్పటి నుండి తనకు ఆదర్శమైన నటుడు ఎవరంటే నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, మెగా స్టార్ మన చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి నేను కూడా మా మామయ్య మారు, ఒక బాబాయ్ మారు మెగాస్టార్ కావాలని ఒక తపన, ఒక ఆలాపన, ఒక ఆశయం మనసులో ఉండింది. అదే పెట్టుకుని ఫస్ట్ సినిమా చూసాను నేను గంగోత్రి. ఆ గంగోత్రిలో తన యాక్షను, ఆ కాన్సన్ట్రేషను, ఆ ఫైటింగ్ సీన్సు, ఆ నటన చూస్తే నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చింది ఈ బన్నీ ఒక కసితో ఒక అద్భుతమైనటువంటి మనసులో ఉంచుకుని ఒక శక్తివంతంగా నటనలోకి ముందుకు పోతున్నాడు. ఇది నీకు తిరుగు లేదని ఆ రోజు నేను అనుకున్నాను. ఈరోజు నిరూపించాడు. ఇప్పుడు చూడండి ఆ పాటలు ఏమి స్టైల్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ అద్భుతంగా చేశాడు. అట్లనే మంచి అమ్మాయి రకుల్ ప్రీతి సింగ్ని హీరోయిన్గా పెట్టారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఎంత హీరో స్ట్రాంగ్ అయినా పక్కన హీరోయిన్ కూడా మంచి అందంగా ఉండకపోతే మీరు నచ్చదు మీకు అందరు. కాబట్టి అల్లు అరవింద్ తెలివిగలవాడు. ఒకవైపు మంచి అందమైన తన డైనమిక్ ఎస్టైకింగ్ పర్సనాలిటీ, మరి చిరంజీవి స్టైల్లో ఉన్నటువంటి తన కుమార్ కొడుకు బన్నీ ఉంటే, మరోవైపు హీరోయిన్ అద్భుతంగా రకుల్ ప్రీతి సింగ్ ఉంటే, మరొకవైపు అద్భుతమైన క్యారెక్టర్లో శ్రీకాంత్ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నం ఏర్పాటు చేసినప్పుడు శ్రీకాంతే వచ్చి మీకు ఏర్పాటు చేశాడు, జ్ఞాపకం ఉందా లేదా? సో ఇప్పుడే చెప్తున్నాడు బన్నీ తను అద్భుతంగా నటించాడు నా సినిమాలో. బాబాయ్ రోల్ కాదు అంతేనా, బాబాయ్ రోల్గా యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఎప్పటించో యాక్ట్ చేస్తున్నాడు, ఇంకా చిన్న కురడవారిలో ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు లేదు సీక్రెట్. ఏదేవైనా మరొక వైపు బోయపాటి సీన్ చూస్తే మనిషి ఇందాక అరవింద్ చెప్పినట్టుగా అనంపరిశివగా అట్టట్టా ఉంటాడు, కానీ మంచి ఘటికుడు, మంచి శక్తివంతుడు, మంచి తెలివిగలవాడు. ఈరోజు అల్లు అరవింద్ మరి వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు అందరూ కూడా బోయపాటి సీన్ పొగుడుతున్నారు అంటే అతను ఎంత మేధస్సు ఉందో చెప్పాలన్నమాట. అదే రకంగా తమంత్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఈ మధ్య అసలు పాటలే మర్చిపోయినాం. అలా కాకుండా అతను కూడా ఒక ఆశయంతో, ఒక ఖర్చుతో అద్భుతంగా మ్యూజిక్ తయారు చేశాడు. ఏది ఏవైనా
ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం నంబర్ 1 పట్టణం అంతకు మించింది లేదు విశాఖపట్నం ఫ్యాన్ స్టాప్ విశాఖపట్నం టాప్ మీరందరూ టాప్ మెగా స్టార్ ఫ్యాన్ స్టాప్ అల్లు అరవింద్ టాప్ అరవింద్ అని అల్లు అర్జున్ బన్నీ టాప్ సో ఎందరు కూడా ఇక్కడ అద్భుతంగా మీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటే నేను కూడా 25 ఏళ్ల కుర్రాడు మారైపోయినట్టుగా చెప్తున్నాను ఇకపోతే ఆఖరుగా నా స్నేహితుడు ఇక్కడ మంత్రి అయినటువంటి గంట శ్రీనివాసుని మెచ్చుకోవాలి కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ప్రోత్సాహంతోనే అల్లు అరవింద్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఏది ఏమైనా యావత్ భారతదేశంలోనే విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి మహాపట్టణం ఆ పట్టణంలో విశాఖపట్నంలో మీ యువకులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు మీ అందరి సమక్షంలో ఈరోజు సినిమా తీశారంటే సరైనడు ఆడియో ప్రోగ్రామ్ చేశారంటే దానికి ఇంకా తిరుగు లేదని మరొకసారి తెలియజేస్తూ మరి లోకోత్రాయణ సంఘటన లోకోత్రాయణ సంఘటన అని తెలియజేస్తూ అద్భుతంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది విశాఖపట్నంలో మళ్ళీ మనం అల్లు అరవింద్ కార్యక్రమం చేయాలని చెప్తూ జై హింద్. Thank you so much.